గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతూ, కనీసం ఆయన మర్చిపోతున్న విషయం ఏంటిదంటే, కౌశిక్ రెడ్డి, అరే నీ చరిత్ర ఏంది మా అందరికీ తెలుసు, నువ్వు ఏడ పుట్టినావు, ఏడ పెరిగినావు, ఏడ రాజకీయం చేసినావు, ఇలా నువ్వు ఎమ్మెల్యే అయినా ఉంటే కూడా ఏ మూలవరంలో ఎమ్మెల్యే అయినా ఒకసారి నువ్వే ఆలోచించాలి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కాదు, ఇది ప్రజల పాలన, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, ప్రజలకు న్యాయం చేయాలని మా పాలన నడుస్తుంటే నువ్వు కానీ నీ చెంచగాలు కానీ నీ వెనుక ఎవరైతే డబ్బులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా నిన్ను పంపు చేస్తున్నారు. ఒకే మాట సూటిగా చెప్తున్నా కౌశిక్, నా సంగతి కానీ నాగేంద్ర అన్న సంగతి కానీ అందరి సంగతి నీకు తెలుసు. హైదరాబాద్లో మేము కూడా పుట్టి పెరిగినాం. మేము ఇట్లా డిసైడ్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి నువ్వే ఆలోచించాలి. నువ్వు మొన్న ఎలక్షన్ గెలవడానికి ఏం చేసినావు? మీ భార్యని, మీ పాపని ముందు పెట్టినావు. పాపం నాకు అంటే ఒక చెల్లె లాంటిది, నా బిడ్డ లాంటిది, వాళ్ళని కూడా ముందు పెట్టి నువ్వు రాజకీయం చేసినావు. నిన్న సీర ఇంకా గాజులు ఇస్తావరా? ఆ సీర నువ్వే కట్టుకో. ఆ సీర నాకు ఎందుకో నువ్వే ఇష్టంతో కట్టుకొని ఇప్పి మరీ తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. నువ్వు సీర కట్టుకో, నీ పక్కన కూర్చుంగా ఆయనకి కూడా ఒక సీర అయ్యి ఇస్తే కట్టుకోనికి రాకపోతే చెప్పు. మా మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇంటికి పంపిస్తా, మంచిగా కట్టిస్తారు, గాజులు ఇస్తారు వాళ్ళు. ఇంకా నువ్వు గాజులు ఇంకా అవే ఇచ్చినావు, మా అందరం కూడా లిప్స్టిక్ అన్నీ ఏమేమి కావాలో అన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే హైట్గా పొడుగున్నావు కనుక నీ కరెక్ట్ సూట్ అవుతుంది. నీకు ఒకే విషయం చెప్తున్నా కౌశిక్, రాజకీయాలు జాగాలు ఉండాలి. రాజకీయాలలో గీత దాటి మాట్లాడితే ఎవరు కూడా సైన్స్ ఊకోరు. అందరి దగ్గర కూడా అందరం కూడా ప్రజా అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. ఎవరైనా ట్రిగర్ అయిందంటే నువ్వు ఎక్కడుంటో ఒకసారి ఆలోచించాలని కూడా కౌశిక్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా సంవత్సరాల నుంచి కూడా తెలుసు, కానీ ఈరోజు పాపం పిచ్చోడైపోయాడు. ఏమైపోయిందంటే కుక్క ఎప్పుడు కూడా అలా ఓనర్కి లాయల్టీ చూపెట్టడానికి ఏమేమో అరుగుతుంటుంది. పాపం కేటీఆర్ ఏం కుక్కలకు బిస్కెట్లు వేస్తున్నావు కానీ ఇగ మరుగుతున్నారు. పెద్దనేమో ఫామ్ హౌస్ దగ్గర బయటికి వెళ్తలేడు, ఈయన మొగుడుతున్నాడు. అరే మీకు నిజంగా కూడా అంత బాధ ఉంటే రా మాట్లాడు, అంతేగాని నీ ఇష్టం వచ్చిన మాట్లాడి. నీ వెనక చెంచగాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నీ గురించి, ఎవరైతే అరే చేయి కౌశిక్ మేమందరం మీకున్నాడో, ఒక్కసారి హైదరాబాద్ నగరంలో నిజంగా కూడా మేము డిసైడ్ చేసి కన్నెర్రగా చేసినామంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలని కూడా కౌశిక్ రెడ్డికి హెచ్చరిస్తున్నా.